అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్గా పనిచేసేది. ఆమెకు మొదట్లో నటన రాకపోయినా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. సినిమాల్లో కనపడే అనుష్కకు బయట కనపడే అనుష్కకు చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా వస్త్రధారణ ఉన్నా బయట మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా చీరలు చుడీదార్స్ని ఇష్టపడుతోంది. బంగారు ఆభరణాలు కూడా ఎక్కువగా ధరించదు. ఒకసారి పూరి జగన్నాథ్ అనుష్క ఫోటో అడిగితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చిందట. అప్పుడు పూరి పెద్దగా నవ్వేసి సూపర్ ఆడిషన్స్కి రమ్మని చెప్పారట. అక్కడ ఫోటోలకి ఫోజ్ ఎలా ఇవ్వాలో నాగార్జున నేర్పించారట. సినిమాల్లో చాలా ధైర్యంగా నటించే అనుష్కకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయమంట. ఇప్పటి వరకు 3 సార్లు ద్విపాత్రాభినయం చేసిన అనుష్క ఆ 3 సినిమాలు అరుంధతి, పంచాక్షరి, వర్ణ. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు, బాహుబలి సినిమాల్లో నటించింది. ఇప్పటి వరకు 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 3 సినిమా అవార్డులు అందుకుంది. అనుష్క ఫోన్ తక్కువగా వాడుతుందట. న్యూస్కి, సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క. టాలీవుడ్లో అధిక పారితోషికాన్ని తీసుకునే నటి అనుష్కే. నట జీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ బతకాలనుకుంటుందట. ప్రయాణాలంటే కూడా అనుష్కకి చాలా ఇష్టం. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ని ఎక్కువగా ఇష్టపడుతోంది. సూపర్ నుండి భాగమతి వరకు ఎన్నో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించింది అనుష్క. దేవసేన, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి, ఈ పేర్లు వింటే చాలు, ప్రేక్షకుల కళ్ళ ముందు అనుష్కే కనపడుతుందంటే తన నటనతో ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆలో టీవీ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మోర్.